గురుగారు మన నిత్య పూజా విధానంలో మనం కూర్చునేటువంటి ఆసనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ఆసనం అనేది ఏ రకంగా ఉండాలి? చాలా మంచి వివేచనతో కూడుకున్న ప్రశ్న ఇది. సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అష్టాంగములు అని ఉన్నవి. యమం, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి. వీటికి అష్టాంగములు అని పేరు. యమము ఒక పద్ధతిని స్వీకరించడం, ప్లాన్ అంటాం. నియమము ప్లానింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లానింగ్, అనుసరించడం అని అర్థం. ఆ తదుపరి వచ్చేది ఆసనము. ఆ నియమాలకు అనుకూలంగా ఒకచోట స్థిరంగా కూర్చోగలగడము, దానికి ఆసన శుద్ధి అని పేరు. ఆచమ్య కేశవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః. కూర్చోవాలి. మహాభారతంలో ఉదంకుడు తొందరపాటులో ఆచమనం చేయకుండా బయలుదేరాడు, కాళ్ళు కడుక్కోకుండా బయలుదేరాడు. ఒక కథ. నలదమయంతుల కథను ఈ కలికాలంలో స్మరిస్తే పాపం పోతుంది అంటుంది శాస్త్రం. నలచక్రవర్తి కథ వినాలి. ఎందుకు ఈ నలుడు కలి ఆవేశించడంతో భ్రష్టుడయ్యాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, కష్టాల పాలయ్యాడు అంటే, అతడు ఒకనాడు ఆచమనం చెయ్యలేదు. ఆచమనం చేసే తొందరలో కూర్చొని ఆచమనం చెయ్యలేదు. కూర్చోవాలి, అదే ఆసనము అంటారు. కార్యాలయంలో అధికారికి సేవకులకు ఇబ్బందులు కలిగినప్పుడు చర్చలకు పిలుస్తారు, కూర్చుందాం అంటారు. కూర్చుంటే డిస్కషన్స్ అంటారు, సమస్య తీరదల్లమవుతుంది అంటారు. ఇది భౌతికమైన సమాధానాలు కాగా ఆధ్యాత్మిక కోణంలో ఆసన శుద్ధి. ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమిభారకాః. కాశీని అక్షింతలు తీసుకొని వాసన చూచి నెత్తిపై నుంచి వెనక్కి వేసుకోవాలి. ఇక కూర్చునే పీట తత్ర కూర్మచక్రం విలిఖిత్వా. కూర్మచక్రము అనే చక్రాన్ని వెయ్యాలి. కొన్ని అక్షరాలతో, సాంకేతిక మంత్రపదభాదాలతో ఈ కూర్మచక్రం ఉంటుంది. తాబేలు అని అర్థం. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మతించే వేళ, చిలికేటటువంటి వేళ అమృతం కోసం చేసే ప్రయత్నంలో మంథర పర్వతాన్ని తెచ్చి వాసుకని కవ్వంగా వేసి చిలికితే ఆ పర్వతం అలా సముద్రంలో నీలకి పడిపోయింది. అడుగున ఆసనం లేదు. ఆ ఆసనం ఈ దేవతలు, రాక్షసులు శ్రీమన్నారాయణమూర్తి స్తోత్రం చేస్తే ఆయన అలా కూర్మావతారం, తాబేలు రూపం ధరించి ఆ మంథర పర్వతాన్ని ఇలా ఎత్తిపెట్టాడు అని మనకు పురాణం చెబుతుంది. దీపాలు వెలిగించే సమయంలో దిగువన ఒక ప్రమిద పెడతాం, అది ఆసనం. రెండు ప్రమిదలు, పై ప్రమిదలో నూనె, కింది ప్రమిద ఆ ప్రమిదకు ఆసనం. ఆసనం లేకుండా ఒకే ప్రమిదలో దీపం పెడితే దేహత్యాగం చేసే సమయంలో అలాంటి దీపాలు వెలిగించాలి. దిగువన ఇంకొక ప్రమిద ఉండి తీరాలి, ఒకే ప్రమిదలో దీపం వెలిగించకూడదు. అలాగే ఏదీ లేకుండా నేలపైన కూర్చోకూడదు. జింక చర్మం, పులి చర్మం ఇలాంటి వాటిని కూడా పూర్వం లభించేవి కాబట్టి వినియోగించేవారు. ఈనాటి కాలంలో జంతు సంరక్షణకు సంబంధించిన శాఖలున్నాయి. అలాగే జంతుజాలం అంతా కూడా అంతరించిపోతున్న నేపథ్యంలో కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇలాంటివి వినియోగించకూడదు. అది చట్ట విరుద్ధం, అనైతికం. దర్భాసనం వినియోగించాలి. దర్భాణాం మహదపస్థిర్యోపస్థం కృత్వా ప్రాంగాసీన అని వేదంలో ఒక మంత్రం ఉంది. దర్భలతో చేయబడిన ఆసనం వేసుకొని కూర్చొని మఠం వేసుకుని కూర్చున్నాడు అంటారు. ఆసన శుద్ధి. ఎవరైనా మహానుభావుడు, జపం చేసేవాడు, వేదం చెప్పుకునేవాడు, తంత్రం తెలిసినవాడు, మంత్రం తెలిసినవాడు కూర్చుంటే ఇక వాడు లేవడు. మూలాధార చక్రం స్థిరంగా ఉంది. రీతికి అడ్డి అంటారు వివేకాంతల వారు. ఆసన శుద్ధి. ఇలా కూర్మాసనం వేసుకోవడం, మఠం వేసుకుని కూర్చోవడం, దర్భాసనం వేసుకుని కూర్చోవడం, నేలపైన కూర్చుని జపం చేస్తే ఆ జపం ప్రయోజనాన్ని ఇవ్వదు. వట్టి చెక్క మీద కూర్చుని ప్రయోజనం కూడా కలగదు. అలాగే ఆ చెక్క పైన పట్టు వస్త్రం వేసుకొని కూర్చోవాలి. పట్టు వస్త్రం పైన కూర్చొని జపం చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాటన్, నూలు వస్త్రం వేసుకొని కూర్చుంటే కూడా కొంత ప్రయోజనం చేకూరుతుంది. శ్రేష్టమైనటువంటి ఆసనం దర్భాసనం. దర్భాసనం వేసుకొని కూర్చోవాలి.